गुड आफ्टरनून रनीस गुड आफ्टरनून सर लास्ट प्राक्टिकल मनम फेज न्यूट्रल हेल्दी गा उंदा लेदा टेस्ट बोर्ड लो चेक चेसे प्राक्टिकल चेसाम गुर्तुंदा गुर्तुंदा सर दानिकी मनम एम उपयोगिंचाम टेस्ट चेयडानिकी पैरलल टेस्ट लैंप सर पैरलल टेस्ट लैंप एला चेयालि सर एंदुकु गट्टिगा अडगंडि पैरलल टेस्ट लैंप एला चेयालि सर पैरलल टेस्ट लैंप नि एला चेयालि वेरी गुड चेद्दाम चेद्दाम सर ई रोजु मनम अदे प्राक्टिकल पेट्टुकुंदाम ओके पैरलल టెస్ట్ ల్యాంప్ ఎలా చేద్దాం పారలల్ టెస్ట్ ల్యాంప్ చేయడానికి కావాల్సింది ఫస్ట్ మన కరెంట్ సార్ ఇంగ్లీష్ లో చెప్తారు తర్వాత దాన్ని మనం తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడానికి కూడా ఓకే చేద్దాం చేద్దాం సార్ సార్ ప్లీజ్ గుడ్ ఆఫ్టర్నూన్ ట్రైనర్స్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఆ ఎయిమ్ ఎయిమ్ వచ్చేసి కన్స్ట్రక్ట్ ఏ టెస్ట్ ల్యాంప్ అండ్ యూజ్ ఇట్ టు చెక్ మెన్స్ హెల్త్నెస్ దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ టూల్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ट्रेनिस टूल किट वन सेट डिजिटल मल्टीमीटर विथ प्रोब्स वन नंबर पीवीसी वायर रेड कलर ब्लैक बल्ब 60 वाट्स बल्ब प्रोसीजर इन दावे प्रोसीजर नंबर वन स्किन द टर्मिनल्स ऑफ पीवीसी वायर एंड कनेक्ट देम इनटू पेंडेंट लैंप होल्डर नेक्स्ट सेकंड Fix the 60 watt bulb into the lamp holder. Next one. Use ohmmeter test and ensure continuity of the constructed test lamp. Next one. Connect the test lamp across live on neutral terminals of AC mains supply point. Next. Switch on the main supply and observe the brightness of lamp. Next. Record the observation of mains healthiness as good. Next last one, get the work checked by the instructor. ఇది ఇంగ్లీష్ లో సార్ ప్రొసీజర్ చెప్పారు. ఇది కొంతమంది ట్రైనీస్ కి అర్థం ఉంటుంది. కొంతమందికి అర్థం కాకపోవచ్చు. దాన్ని మనం తెలుగులో కూడా చెప్తాం. అర్థం సార్. క్లాస్ చెప్పారు కదా మొన్న పోయినసారి. దానికి ఏం చెప్పారు? మీ నోట్స్ ఉందా మీ దగ్గర? సార్. అవుతారు ఎవరైనా? గట్టిగా చదవండి. In to make a parallel test lamp, material required: connecting wires as required, pendant lamp holder 1 number, incandescent lamp, cotton waste as required, brush 1 or 2 numbers, tools: neon tester, combination pair, wire stripper, next wire stripper, screwdriver. Screwdriver, steel rule, electrician knife, procedures. అవసరం మేర కనెక్టింగ్ వైర్స్ ను తీసుకొని హ్యాండ్ టూల్ సహాయంతో వాటి చివరల ఇన్సులేషన్ ను తొలగించి శుభ్రపరచుదిని. సెకండ్ పాయింట్ వైర్ ని తీసుకోవడం. వైర్ ని తీసుకున్న తర్వాత అవసరం మేర కనెక్టింగ్ వైర్స్ ని తీసుకుందాం. కట్ చేసి స్టీల్ రూల్ సహాయంతో ఎంత తీసుకోవాలో మార్క్ చేసుకున్నాం. మార్క్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి? ఇన్సులేషన్ని తొలగించాలి. తొలగించి శుభ్రపరచుకోవాలి. ఎలక్ట్రీషియన్ నైఫ్ సహాయంతో శుభ్రపరచుకోవాలి. ఓకే, క్లియర్? క్లియర్ సార్. నెక్స్ట్ వీటిని ఏం చేయాలి? కనెక్టింగ్ వైర్స్ని ల్యాంప్ హోల్డర్లోకి ఈ రెండింటికి బిగించాలి. బిగించిన తర్వాత ఇక్కడ ఓమ్ మీటర్ చెక్ చేయమని అన్నారు. ఓమ్ మీటర్ చెక్ చేయమని సార్ కిరణ్ సార్ ఏం చెప్పారు? ఓమ్ మీటర్ పెట్టి రెసిస్టెన్స్ చెక్ చేయమన్నారు, లేదా డైరెక్ట్గా లైన్లో పెట్టి చెక్ చేయమన్నారు. మనకు కరెంట్ ఉందా? చెక్ చేద్దాం డైరెక్ట్గా. అంటే ఇక్కడ దాకా సర్క్యూట్ బాగుందా లేదా, ఈ ల్యాంప్ బాగుందా లేదా, ఇందాక అడిగారు ఎవరు? ఇందాక మన చైతన్య అడిగాడు సార్ ఈ బల్బ్ వెలుగుతుందా లేదా, ప్రశ్న వచ్చిందా? వచ్చింది సార్. లేదా ఈ బాగుందా లేదా, ఈ హెల్దీ లైన్ ఉందా లేదా, ఇది ఎలా చెక్ చేస్తాము అంటే పారలల్ టెస్ట్ ల్యాంప్ ద్వారానే చెక్ చేస్తాం. ఇప్పుడు రెండు రకాలు
సర్క్యూట్ హెల్దీగా ఉందా సార్ చెప్పింది హెల్దీ హెల్దీనెస్ సార్ సర్క్యూట్ హెల్దీనెస్ లోడ్ హెల్దీనెస్ బల్బ్ బాగుంది ఇప్పుడు బాగుంది సార్ ఒకవేళ బల్బ్ వెలగకపోయింది అనుకోండి అప్పుడు ఏమైనట్టు బల్బ్ కాలిపోయినట్టు లేదు బల్బ్ బాగుంది ఇక్కడ వెలగలేదంటే సర్క్యూట్లో హెల్దీనెస్ లేదని ఇలా హెల్త్ ఉందని అర్థమైనా ఇది చేస్తారు ఎవరైనా ఒకరు దీనికి కావాల్సింది ఏంటి మళ్ళీ చెప్తున్నాను పెండెంట్ ల్యాంప్ హోల్డర్ ఒకరు కనెక్టింగ్ వైర్స్ బ్లాక్ రెడ్ సార్ చెప్పింది ఓకే టూల్స్ కిట్ ఓమ్ మీటర్ వచ్చి ఇప్పుడు కరెంట్ లేదనుకోండి కరెంట్ లేదు ఇది బాగుంది అని చెక్ చేయడానికి ఏంటంటే ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి కరెంట్ లేదు అప్పుడు ఏం చేస్తాం సార్ అని నైంటీ త్రీ పాయింట్ సిక్స్ మెగా ఓమ్స్ ఉంది లోపల ఎంత ఉంది అదేనా లోడ్ ఉన్నట్టే కదా లెక్క ఇట్లా టంగస్టన్ ఫిలమెంట్ ఉంది కదా టంగస్టన్ ఫిలమెంట్ ఉంటుంది కాబట్టి రెసిస్టెన్స్ అనేది చూపిస్తుంది పారలల్ టెస్ట్ ల్యాంప్ తయారు చేస్తారు ఎవరైనా ఎవరు చేస్తారు చేయండి రెడ్ వైర్ తీసుకో బ్లాక్ వైర్ తీసుకో ఓకే ఇది బాగుందా చెక్ చేద్దాం అంటే ఇక్కడ ప్యారల్ టెస్ట్ ల్యాంప్ ద్వారా ఏం ఉపయోగాలు ఏం ప్రయోజనాలు సార్ అనొచ్చు సర్క్యూట్ని బాగుందా లేదా చెక్ చేసుకోవచ్చు లోడ్ ఇక్కడ ఫ్యాన్ ఉండొచ్చు లేదా ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ ఏదైనా ఉండొచ్చు అది బాగున్నాయా లేదా కూడా చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే జాగ్రత్తలు చూస్తారా సేఫ్టీ ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలి సార్ లూజ్ కనెక్షన్ ఉండరాదు లూజ్ కనెక్షన్ ఉండరాదు ఇన్సులేషన్ కలిగిన హ్యాండ్ టూల్స్ ఎలక్ట్రికల్ ఇన్సులేషన్ కలిగిన హ్యాండ్ టూల్స్ ఉపయోగించలేను నెక్స్ట్ సర్క్యూట్ ఆన్ లో ఉన్నప్పుడు టెర్మినల్స్ చేతితో తాకరాదు ఇందాక సర్క్యూట్ ఆన్ లో ఉన్నప్పుడు టెర్మినల్స్ చేతితో తాకరాదు ప్రాక్టికల్ అయిన వెంటనే టూల్స్ ను ఎక్విప్మెంట్ ను శుభ్రపరిచి భద్రపరచవాలి ప్రాక్టికల్ అయిన వెంటనే ఏం చేయాలి టూల్స్ ను ఎక్విప్మెంట్ ను శుభ్రపరచడానికి ఏం ఉపయోగపడుతుంది దీని ద్వారా ఈరోజు మనం ఏం తెలుసుకున్నాము అంటే మొన్న ప్యారలల్ టెస్ట్ ల్యాంప్తో ఫేజ్ న్యూట్రల్ చెక్ చేయడం ఎర్త్ న్యూట్రల్ చెక్ చేయడం ఎర్త్ ఫేజ్ చెక్ చేయడం తెలుసుకున్నాం ఆ ప్యారలల్ ల్యాంప్ టెస్ట్ ల్యాంప్ని ఎలా తయారు చేయాలో ఈరోజు నేర్చుకున్నాం ఈ ప్రాక్టికల్ అందరూ చేసేస్తారా ఈ సర్క్యూట్ డయాగ్రామ్ చూడండి ఒకసారి మీకు ఈ సర్క్యూట్ డయాగ్రామ్ గురించి చెప్తాను దీంట్లో ఉండాల్సింది ఏంటంటే ల్యాంప్ ఉండాలి హోల్డర్ ఉండాలి కనెక్టింగ్ వైర్స్ ఉండాలి
సార్ ఇక్కడ రెండు బొమ్మలు ఎందుకున్నాయి సార్ ఆ ఈ రెండు బొమ్మలు ఎందుకున్నాయి వెరీ గుడ్ దీన్ని సర్క్యూట్ డయాగ్రామ్ అంటారు దీన్ని కనెక్టింగ్ డయాగ్రామ్ అంటారు సర్క్యూట్ డయాగ్రామ్ వచ్చి సింబాలిక్ లాంగ్వేజ్ ఉంటుంది సింగిల్ లైన్ డయాగ్రామ్ ఓకే సార్ సర్క్యూట్ డయాగ్రామ్ ఏమంటారు సింబాలిక్ లేఅవుట్ డయాగ్రామ్ అంటారు దాన్ని లేఅవుట్ డయాగ్రామ్ అంటారు లేఅవుట్ డయాగ్రామ్ అంటే లేఅవుట్ సర్క్యూట్ డయాగ్రామ్ అంటే సింగిల్ లైన్తో గీసేది మెన్షన్ దాంతో సింగిల్ లైన్లోనే ఉంది సార్ అయితే ఇది కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది మనకు ప్రారంభంలో ఉన్న వాళ్ళకి సార్ ఇదేం సార్ అని అనొచ్చు దీని ల్యాంప్ అంటే అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది మనం ఈ ల్యాంప్ని ఉరామరిక గీసామనుకోండి దీని వెనకాల ఎన్ని ఉంటాయి రెండు టెర్మినల్స్ ఉంటాయా రెండు ఉన్నాయా ఒకటి లైన్కి ఒకటి న్యూట్రల్కి వెళ్తుందని చెప్తే ఇది సులువుగా అర్థమవుతుందా అమర్చడానికి దీన్ని కనెక్టింగ్ డయాగ్రామ్ అంటారు ఏమంటారు దాన్ని చేస్తారు పిల్లలందరూ చేస్తాం సార్ ఇంకొకటి కింద రబ్బర్ షీట్లు వేసుకోవాలి పాదాలకి చెప్పులు కూడా వేసుకోవాలి ఈ ప్రాక్టికల్ చేసేటప్పుడు ఇన్స్ట్రక్టర్స్ని పక్కన పెట్టుకోవాలి లేదా లెక్చరర్స్ని కానీ స్కిల్డ్ పర్సన్స్ని పక్కన పెట్టుకొని చేసుకోవాలి ఓకే సార్ సొంతంగా ప్రయోగాలు చేయకూడదు ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈజీగా మనం ఈ ప్రాక్టికల్ అన్నిటిని సక్సెస్ఫుల్గా చేయొచ్చు చేస్తారు అందరూ చేస్తారు ఆల్ ద బెస్ట్